ఏదైనా ఓ మంచి సినిమా డైరెక్షన్ చేద్దామని ఎంతో తపంతో అతను చాలా కష్టపడి చాలా వర్క్ చేశాడు. ఇది అతనికి మూడో సినిమా. డెఫినెట్గా ఈ సినిమాతో అతను ఒక మంచి దర్శకుల కోవలోకి, ఒక పెద్ద దర్శకుల కోవలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్న సినిమా. చాలామంది అడిగారు ఎఫ్ఐఆర్ ఏంటండి, ఈ సినిమా ఏంటండి, ఇదేంటని అడిగారు. ఒక సినిమా ప్రొడ్యూసర్గా అన్ని రకాల సినిమాలు తీయటం అవసరం. ఒక వాసవి వైభవం లాంటి దేవుడి సినిమా తీసాం, ఒక ధనలక్ష్మి తలుపు తెరిది లాంటి ఒక సోషల్ సినిమా తీసాం, అలాగే అనేక డబ్బింగ్ సినిమాలు చేసాం, ట్రాఫిక్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసాం. అందువల్ల ప్రేక్షకుడు ఏది నచ్చితే, ఏది కావాలంటే అలాంటి సినిమా తీయటమే నిర్మాతగా నా బాధ్యత కాబట్టి ఒక ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమాలో ఏ విధమైన అసభ్యంగా మాత్రం ఉండదు. ఇది పూర్తి రొమాంటిక్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అలాగే ఇద్దరు హీరోయిన్లు గీతాంజలి అండ్ ప్రశాంతి, వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని యాక్ట్ చేశారు. ఇంత మంచి టీంతో చేసిన సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్దని నేను ఆశిస్తున్నాను. అలాగే మా శ్రీరాజుని ఈ సినిమాతో ఓ మంచి పెద్ద దర్శకుల కోవలోకి తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. It's a moonlight affair. We will take it far away. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ కష్టపడి వర్క్ చేశాం. అలాగే నాకు కోఆపరేట్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఫస్ట్ కాపీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంతి అండ్ గీతాంజలి వీళ్ళిద్దరికీ ముఖ్యంగా నేను రుణపడి ఉంటాను. ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయాలి అని చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము చేస్తాం, అందులో ఏముందో తెలియకుండానే నేను చెప్పగానే చేస్తామని ధైర్యంగా నా మీద నమ్మకంతో వచ్చినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు. ఒక ట్రైలర్ చూసో లేకపోతే ఒక స్టిల్ చూసో మన సినిమాలో ఏముందనేది అంచనా వేయడం చాలా కష్టం. మన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి తీసే ప్రయత్నంలో ఈ సినిమా తీశాను నేను. అయితే మన కెరీర్కి ఏ దెబ్బ రాకుండా ఉండడానికి, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సినిమా ప్రతి సినిమాలోనూ ఒక కొత్తను ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ సినిమా తీశాడు, చాలా బాగా వచ్చింది అనే మాట మీ నుంచి వస్తేనే నాకు ఫ్యూచర్ ఉంటుంది, నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ ఇందులో తీసుకున్నాను. దీని గురించి మీరు నెగిటివ్గా ఏం ఆలోచించక్కర్లేదు, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక అంటే ఒక లవ్ స్టోరీ, ఇది టోటల్ లవ్ స్టోరీ, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నమ్మినందుకు ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి, అమిత్ గారికి. నాకు అనిపించిన ఫీలింగ్ అది. సో డెఫినెట్గా ఆ రేంజ్కి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్ కలిగింది. సో ఈయనైతే ఇంకా నాకు ఒప్పటితో ఎన్ని సినిమా తీసి అందరికీ తెలిసిందే. మంచి రొమాంటిక్ ఫిల్ము, మంచి యూత్కి బాగా ఆకట్టుకునే ఎఫ్ఐఆర్ టైటిలు. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే తెలుగు అమ్మాయి, బాగా ఎప్పటి నుంచి తెలుసుకున్న అమ్మాయి, అందరికీ సుపరిచితురాలు. సో కాబట్టి ఆ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. అబౌట్ 2 మంత్స్ ఏదో నాకు ఇది చూపించినప్పుడు చెప్పాను, చాలా మంచి టైటిల్, చాలా బాగుంది ఈ సినిమా, డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, నీ లిస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్గా అవుద్ది అని చెప్పి చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్పాలండి. ఇది యుఎస్, ఇద్దరు అమ్మాయిలు కానీ అంటే ఇద్దరు జెంట్స్ కానీ దే కెన్ మ్యారీ ఆల్సో, లీగల్లీ దే కెన్ మ్యారీ. ఐ డోంట్ నో అబౌట్ ద స్టోరీ ఇన్ దిస్ మూవీ, బట్ యూజువల్గా అయితే మటుకు యుఎస్లో కంపెనీస్లో కూడా మ్యారేజ్ చేసుకోకపోయినా ఇద్దరు అమ్మాయిలు 3 ఇయర్స్ కంటిన్యూస్ కలిసి ఉంటే ఒకళ్ళు హస్బెండ్ ఒకళ్ళు వైఫ్గా డిక్లేర్ చేసుకోవచ్చు టు గెట్ బెనిఫిట్స్ ఆల్సో. అలానే జెంటిల్మెన్ మెన్స్ కూడా ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే, 6 లేకపోయినా ఇద్దరు 3 సంవత్సరాలు కలిసి ఉంటే లీగల్గా కంపెనీస్లో వైఫ్ అండ్ హస్బెండ్గా బెనిఫిట్స్ని వాళ్ళు పొందొచ్చు. అది కాకుండా జనరల్గా చెప్తున్నాను, మూవీ మటుకు చాలా బాగా ఉందని అనిపిస్తుంది. ఒకటి మటుకు చెప్తున్నాను, శ్రీరాజ్ భల్లా, యు ఆర్ డూయింగ్ యువర్ అట్మోస్ట్ బెస్ట్ ఆఫ్ లేట్ అండ్ ఐఎమ్ షూర్ దట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ బిగ్ బ్రేక్ ఫర్ యూ. టైటిల్ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేటువంటి టైటిల్, అంటే ప్రతి ఒక్కరు ఏదో కాఫీతో బిజీగా ఉంటారు. తర్వాత టీజర్ చూసాము, ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారి కసి కానీ కెమెరా కానీ మ్యాన్ కానీ పనితనం కానీ ఎక్కడ ఏ ఫ్రేమ్ కూడా హాలీవుడ్ రేంజ్కి తగ్గేట్లుగా లేదు. ప్రతి ఫ్రేమ్ కూడా చక్కగా అద్భుతంగా చాలా బాగా చిత్రీకరించారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తర్వాత రామ్ సత్యనారాయణ గారు ఆయనకు ఒక కోరిక ఉంది, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు కావాలని. ఆయన తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు ఇప్పటికే తీశారు, ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్ర యూనిట్కి ఆల్ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. విషయానికి వస్తే శ్రీరాజన్ కూడా నాకు మంచి మిత్రుడు. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ప్లాట్ సెవరల్ టైమ్స్. యాక్చువల్గా రామ్ సచ్చరణ్ గారు నేను ఈ సినిమా ఎవరు తీయాలని ఇద్దరం హెడ్ అండ్ టైల్ వేసుకున్నాం, ఆయన ఛాన్స్ కొట్టేశారు. సో ఆల్ ది బెస్ట్. రామ్ సచ్చరణ్ గారి దగ్గర నుంచి 76వ సినిమా రూపంలో వస్తున్న ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ సినిమా చాలా వరకు నేను చూశానండి. దర్శకుడు శ్రీరాజన్, ఇతనికి ఇది 3వ సినిమా. 3వ సినిమా అయినా కానీ 300 సినిమాలు డైరెక్ట్ చేసినంత అనుభవంతో ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా రిలీజ్ అయినాక శ్రీరాజ్కి చాలా చక్కటి కమర్షియల్ డైరెక్టర్గా గుర్తింపు వస్తుంది. ఈ ఎఫ్ఐఆర్ టైటిల్ ఈ సినిమాకి చాలా కరెక్ట్ అండి. అలాగని ఇదేమీ వల్గారిటీ ఉన్నదో ఇంకోటో ఇంకోటో కాదండి. నాకు తెలిసి ఈ సినిమా సెన్సారు సింగిల్ కట్ కూడా పడకుండా సెన్సార్ అవుద్దండి సినిమా. అంత చక్కటిగా అంత నీట్గా ప్రజెంట్ చేశాడు, అంత తక్కువ బడ్జెట్లో కూడా చాలా అత్యద్భుతంగా చేశాడు. ఆల్ ది బెస్ట్ చేసు. అలాగే కెమెరామెన్ కర్ణ కానివ్వండి, హీరోయిన్స్ గీతాంజలి ప్రశాంతి చాలా చక్కగా ఉన్నారు. చాలా మంచి సినిమా. అండ్ ఎఫ్ఐఆర్ కోసం చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు టైం సరిపోను కూడా సరిపోదు. అండ్ స్టార్టింగ్లో అయితే ఫస్ట్ శ్రీరాజ్ని శ్రీరాజ్ గారు అన్నాను, ఇప్పుడు శ్రీరాజ్ అంటున్నాను. అక్కడే తెలుస్తుంది ఎంత రిలేషన్ క్లోజ్ అయిందని. అంత మంచిగా చూసుకున్నాడు. అండ్ ప్రతి మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ వాళ్ళు అదే చూసుకోవాలి, ఆర్టిస్ట్ అంటే ఓన్లీ యాక్ట్ చేయాలి, వేరే వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అదే చేయాలి అని లేకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ అన్నిట్లోని హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ రామ్ సత్యనారాయణ గారు అయితే నాకు ప్రొడ్యూసర్గా లాస్ట్ వరకు తెలియదు. మొన్న లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడు తెలుసు, దానికన్నా కొంచెం ముందు తెలుసు అంతే. ఆయన కూడా అంత నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద, ఆర్టిస్ట్ మీద, డైరెక్టర్ మీద, ప్రతి ఒక్కరి మీద నమ్మకం పెట్టుకొని వదిలేసి అసలు ఒక్క రోజు కూడా షూటింగ్కి రాలేదు. ఒక్కసారి వచ్చారు అంతే, వచ్చి అది కూడా 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోయారు. సో సార్, మీ నమ్మకం పెట్టుకొని అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ సినిమా మీకు అంతే పెద్ద హిట్ అయ్యి మీ 175th ఫిలిం అయ్యి మీ కోరిక గిన్నెస్ బుక్ షోర్ షార్ట్గా మీరు వెళ్తారు సార్, మీ పేరు ఉంటుంది దాంట్లో. అండ్ హోల్ టీమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎఫ్ఐఆర్ ప్రెస్ మీట్ ఇలా మీ అందరి సమక్షంలో జరగడం. ఎగ్జైటెడ్, అందరికీ ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో ఈ సినిమాకి సంబంధించి. మాకు కూడా ఉంది, కానీ ఏంటంటే కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం తెలుగులో లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాం కాబట్టి ఆ టెన్షన్ ఉంది, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ ఏంటి అనేది. బట్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా థియేటర్లో కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసే విధంగా డైరెక్టర్ శ్రీరాజ్ చక్కగా ప్లానింగ్గా తీశారు. అండ్ దానికి మా ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారి సపోర్ట్ కూడా అంతే ఈక్వల్గా ఉంది. కాబట్టి గుడ్ కాంబినేషన్, మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అండ్ చక్కటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఇద్దరు ఈ సినిమాకి చేయడం అనేది, అండ్ వీరి అండర్లో మేము వర్క్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎంతోమంది ఎఫర్ట్ పెట్టారండి ఈ సినిమా బాగా రావడానికి, లైక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్ కర్ణ గారు అండ్ ఆర్టిస్టులే కానీ అండ్ చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా, అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నారు. అండ్ అందరూ మేకప్, సెట్, మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. సో తప్పకుండా ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది. అండ్ మీరందరూ కూడా ఈ సినిమాని చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న రివ్యూస్ మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. చూడ్డానికి నన్ను చూస్తే అందరూ హీరోయిన్ అనుకుంటారు, బట్ ఈ సినిమాలో నన్ను నాలా కాకుండా ఒక డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్. అది ఎలాగో ఏంటి, అసలు నా క్యారెక్టర్ ఏంటి, ఇందులో ఏం చేయబోతున్నాను అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ట్రైలర్స్లో కొంతమంది కన్ఫ్యూషన్లో ఉన్నారు ట్రైలర్స్ చూసినప్పుడు, అసలు ఏంటి ఈ పిల్ల ఇంతకీ
ఏం జరుగుతుంది ఈ సినిమాలో అనేసి. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ చూస్తుంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అక్కడ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాల్సిన ప్లేస్లో ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఏంటి అసలు ఇది అనే కన్ఫ్యూజన్ ఉంది, అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అండ్ అలాగే ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. సో ఆ సస్పెన్స్ ఎందుకు రిమైన్ చేయడం, అది అలాగే పెడతాను, సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.